దేవుడే దేవుడి కూర్చి చెప్పిన దేవుడే తన కొరకు అనాడు చెప్పాడు వేసే కదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన కూర్చి ప్రిలారా ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రియులైన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ అన్నప్రాసన కార్యక్రమము అన్నారు ఈ విషయం బైబిల్లో ప్రత్యేకంగా మనకెక్కడ కనిపించినట్లుగా ఉండదు కానీ కొన్ని సందర్భాలు చూస్తుంటాం అందులో ముఖ్యంగా అబ్రహాము గారు ఇస్సాకు విషయంలో చేసినటువంటి ఒక కార్యక్రమం అక్కడ కూడా వ్రాయబడిన ప్రస్తావించబడినటువంటి విషయం ఏంటంటే ఇస్సాకు పాలు విడవగానే అబ్రహాము తండ్రిగా గొప్ప విందు చేయించెను అని ఒక మాట అందులో మనం చదువుకుంటాం అనగా ఈ ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయంలో అబ్రహాము గారు ఇస్సాకు పాలు విడిచాడు వెంటనే అందరినీ పిలిపించి అందరి సమక్షంలో తన కుమారుని విషయమై గొప్ప విందు చేయించటం అన్నది అక్కడ మనకు కనిపించేటువంటి ఒక సందర్భం ఇక మరొక సందర్భం బైబిల్లో అన్న జరిగించినట్టుగా మనం చూస్తుంటాం అన్న చేసినటువంటి పని విందు అన్నట్లుగా మనకు కనిపించేది కానీ కేవలం దేవుడు తనకిచ్చినటువంటి కుమారుడు పాలు విడిచాడు పాలు విడవగానే పాలు విడవగానే ఆ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి దేవాలయములో విడిచిపెట్టడం అన్నది అక్కడ చదువుకుంటాం ఎవరో కాదు సమయంలోని అనగా ఈ రెండు సందర్భాలను చూస్తున్నప్పుడు అబ్రహాము గారు విందు చేశాడు అని చదువుకుంటాం పాలు విడవగానే హన్న పాలు విడిచిన మరుక్షణమే తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి దేవాలయములో విడిచిపెట్టడం అన్నది మరొక సందర్భంలో మనం గమనిస్తున్నాం ఈ రెండు సందర్భాలు కూడా పాలు విడవగానే అనేటువంటి విషయంతోనే ప్రారంభమవటం మనకనిపించే మనకు సంగతి ప్రిల్లర జనరల్గా ఇప్పుడు కూడా పాలు మాన్పించి లేదా పాలు విడవగానే ఆ పిల్లలకు భోజనాన్ని తినిపించడానికి ప్రారంభపు కార్యక్రమముగా ఈ అన్నప్రాసన కార్యక్రమం అనేది జరిగించటం మన దేశంలో మనం చూస్తున్నది ఇది ఒక సాంప్రదాయంగా ఒక ఆనవాయితీగా వస్తుంది సహజంగా ఇందులో కూడా మరలా ఆడపిల్లలకైతే ఒక విధంగా మగపిల్లలకైతే మరొక విధంగా జరగటం కూడా మనం చూస్తుంటాం మగపిల్లలు అనగానే సరి నెలల్లో వారికి అన్నప్రాసన కార్యక్రమం చేయటం ఆడపిల్లలు అనగానే బేసి నెలల్లో అనగా ఆరవ నెల మగపిల్లలకు అన్నట్లు ఏడవ నెలలో ఆడపిల్లలకు అన్నట్లుగా జరిగించేటువంటి వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు ప్రియుల ఇక్కడ మనకు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు వరకు భోజనం తినిపించాలి అనే విషయం అనేది మనకు అంత ప్రాముఖ్యమైనటువంటిది కాదు ఏది ప్రాముఖ్యం దేవుడు మనకు పిల్లలను ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇస్తున్నాడు వారి విషయంలో తల్లిదండ్రులుగా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి రేపు దేవునికి వాడిని మనం తిరిగి ఎలా అప్పగించాలి అనేటువంటి ఈ విషయాలే చాలా ప్రాముఖ్యమైనవి చాలా ప్రా ప్రధానమైనవని చెప్పాలి అందుకే బైబిల్ అంతటిలో కూడా దేవుడు వీటి గురించే అనేకమైనటువంటి సంగతులు దేవుడు బైబిల్లో రాయించాడు ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ఒక ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలి ఆల్రెడీ ఎన్నో మార్లు మీరు విని చదువుకొని చూసినటువంటి సంగతులు సందర్భాలు అయినప్పటికీ కూడా ఈరోజు మనం అందులో నుంచి మనం ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచించాలి దేవుడు ఆయన ఏ వయసులో ఉన్న వారికైనా ఎటువంటి వారికైనా ఆయన అనుకుంటే పిల్లల్ని ఇవ్వగలడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి సంగతి ఎందుకంటే ప్రారంభంలో ఆదాములు చేసినప్పుడు ఎవరూ లేరు కేవలం మట్టిని తీసుకున్నాడు ఆదాము చేశాడు ఇక అవ్వను దేవుడు నిర్మించడానికి మరలా మట్టి దగ్గరకు దేవుడు వెళ్ళినట్లుగా కనిపించదు కానీ ఆల్రెడీ మట్టి ద్వారా నిర్మించుకున్న ఆదాములో ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి దేవుడు నేను ఎలా కూడా నేను మనుషులను పుట్టించగలను అని దేవుడు మరొక విషయాన్ని ఆయన ఈ ప్రపంచానికి చూపించటం అందులో మనకు అనిపించే సంగతి ఇక ఆ తర్వాత వారిద్దరిని ఏకం చేసి ఇక ఆ తర్వాత పిల్లలు కనేటువంటి బాధ్యత మీదే అని దేవుడు వారికి అప్పగించటం వారిని ఆశీర్వదించటం అయినా దేవుడు అప్పుడప్పుడు అక్కడక్కడ మరల ఆయన శక్తి సామర్థ్యాలను ఈ మానవ సమాజానికి గుర్తు చేస్తూనే ఉన్నాడు అందులో భాగమే ఈ అబ్రహాము షారాలకు దేవుడిచ్చినటువంటి ఇసాకు వారి విషయంలో అప్పటికి అబ్రహాము గారికి వంద సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలుగా శారా గారికి ఎనభై తొమ్మిది సంవత్సరాలుగా ఉండటం అప్పటికి శారమ్మ నాకు స్త్రీ ధర్మము నిలిచిపోయిందని ఆవిడే స్వయంగా చెప్పడాన్ని బట్టి అబ్రహాము అప్పటికి ఆయన బహు ఉండటం అయినప్పటికీ దేవుడు వారికిచ్చిన మాట మరో ఏడాదికి నేను మీ వద్దకు వస్తాను నేను మీ వద్దకు వచ్చే సమయానికి మీ ఇంట్లో ఒక మగ శిశువు జన్మిస్తాడు అన్నాడు శార గర్భవతి అవుతుంది కుమారుణ్ణి కంటుంది నాయన అని అబ్రహాముతో చెప్పాడు అన్నట్లుగానే శారా గర్భం ధరించటం షా అబ్రహాము శారాలకు దేవుడు కుమారుణ్ణి ఇవ్వటం ఇదన్నీ కూడా జరిగిపోయింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే దేవుడు వృద్ధాప్యములో ఉన్నప్పటికీ కూడా వృద్ధులకు కూడా దేవుడు పిల్లలను ఇస్తాడు ఇవ్వగలడు మట్టితో ఆదాములు చేశాడు ఒక ఎముకతో స్త్రీని నిర్మించాడు ఆ తర్వాత వారిద్దరి కలయిక ద్వారా అనేక మందికి జన్మనిచ్చాడు ఆ తర్వాత వృద్ధాప్యములో ఉన్నటువంటి ఈ అబ్రహాము శారాలకు దేవుడు ఇచ్చిన మాట చొప్పున ఒక ఇస్సాకును ఆ బహుమానంగా వారికి ఇవ్వటం అంతేకాక ఆ తర్వాత కాలంలో చరిత్రలో బైబిల్లో మనం చూస్తున్నప్పుడు పిల్లలు లేక ఎందరో బాధపడుతున్న సమయంలో దేవుడికి మొరపెట్టి మొరపెట్టి దేవుడి వలన పిల్లలను పొందుకున్న వారి చరిత్రలు కూడా బైబిల్లో మనకు కనబడుతుంటాయి ఒక విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి ఏంటంటే గర్భమును మోయగలిగిన వాడు ఆయనే గర్భమును తెరవగలిగిన వాడు కూడా దేవుడే ఈ విషయం స్పష్టంగా మీరు ఆది కాన్న అధ్యాయాన్ని మీరు తర్వాత చదువుకోండి ఆ ఇరవై అధ్యాయములో చివరికి వెళ్ళేటప్పటికీ దేవుడు ఒక ఫ్యామిలీలో కంప్లీట్గా గర్భాన్ని క్లోజ్ చేశాడట ఇంతకీ ఎవరి కుటుంబంలో దేవుడు గర్భాన్ని మూసివేశాడు అని అక్కడ మనం చదువుకుంటామంటే అభి మెలేకు అనేటువంటి ఒక రాజు ఆయన గెరారు ప్రాంతానికి రాజుగా ఉంటాడు ఆయన చేసినటువంటి ఒక తప్పిదం ఆయన చేసిన ఒక పొరపాటు ఏంటంటే అబ్రహాము షారాలు వారు ఉన్న ప్రాంతంలో కాస్త ఇబ్బందిగా కరువుగా ఉంది అని ప్రక్కనే ఉన్నటువంటి దేశానికి వెళితే అప్పటికి శారమ్మను చూశాడు చాలా అందంగా ఉంది చాలా సౌందర్యవతని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజుకు చెప్పటం రాజు కూడా వినటం ఆమెను చూడటం ఆ శారను ఇంటికి రప్పించుకోవటం అనేది జరిగింది అదే రాత్రి దేవుడు అభిమేలేకుతో మాట్లాడాడు అభిమేలేకు నువ్వు ఎవరిని తీసుకొచ్చావో తెలుసా నువ్వు ఎవరిని ఇంట్లో పెట్టుకున్నావో తెలుసా ఆవిడ ఒక ప్రవక్త యొక్క భార్య అయ్యా ఆవిడ నా భక్తురాలు నువ్వు అలా చేయటం చాలా తప్పు తత్ఫలితంగా నేను నీ కుటుంబంలో అందరి గర్భములను నేను మూసివేసేస్తున్నాను అన్నాడు మూసేశాడు క్లోజ్ చేసాడు వాళ్ళ గర్భాలను గర్భములను మూయగలిగిన వాడు ఆయన ఆయన మూసిన తర్వాత తెరవడం అంటే అది ఎవరి వలన కాదు ఇక మూయబడినటువంటి గర్భాన్ని తెర తెరవగలడా దేవుడు అంటే అలా తెరిచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అందులో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను రాహేలు అనేటువంటి ఒక స్త్రీ జీవితం యాకోబు అనేటువంటి వ్యక్తి ఈ రాహేలును ఇష్టపడి ప్రేమించి సుమారుగా ఇరవై ఏళ్ల పాటు తన లైఫ్ అంతా కూడా త్యాగం చేశాడు ప్రేమించిన రాహేలు కోసం మొత్తానికి భార్యగా చేసుకున్నాడు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లలు లేరు ఇష్టపడ్డాడు కష్టపడ్డాడు ఇష్టపడి కష్టపడి చేసుకున్న భార్యకు పిల్లలు లేకపోయేసరికి ఒకవైపు భార్య మనోవేదనతో ఉంది చాలా దుఃఖంలో ఉంది ఒకనొక సమయంలో ఈ భర్తను లేదా యాకోబును ఇంటికి రాగానే ఎలా గొడవ పడుతుందో భర్తతో ఆ సందర్భం చూస్తే చాలా హాస్యాస్పదంగానూ ఉంటుంది అలానే ఒక మంచి విషయం కూడా అందులో మనకు కనబడుతుంది ముప్పై అధ్యాయం ఆది కాండం ఆదికాండం ముప్పై అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఆదికాండం ముప్పై అధ్యాయం మొదటి వచ్చినలో రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క ఎందు అసూయపడి అని రాయపడింది చూసారా అక్కడ అంటే అక్కకు పిల్లలు నాకు లేరు అని పిల్లలున్న అక్కని చూసి అక్క మీద అసూయ పడుతుంది అంటే అసూయకు అక్క చెల్లి తమ్ముడు అన్న ఏమైనా భేదం ఉంటుందంటే ఏ భేదము లేదు ఏ భేదము లేక అందరూ అందరి మీద ఏదో ఒక సమయంలో అసూయ పడుతూనే ఉంటారా అంటే అవును అని చెప్పడానికి ఇది ఒక మంచి సందర్భంగా మనకు కనబడుతుంది కదా నాకు లేకపోతే ఏంటి నా అక్కకున్నారు కదా అని అనుకుంటారా అంటే అన్నప్పటికీ కూడా పైకి లోపల మాత్రం తినేస్తుంటుందండి ఆ కోరిక ఆ బాధ దానికి సాక్ష్యం బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఇక్కడ రాహిలు అక్క మీద అసూయ పడుతుంది ఎందుకంటే అక్కకు పిల్లలు 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 ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆమెకు అంటూనే ఉంది ఈ విడక మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు ఇప్పుడు భర్త వచ్చాడు ఇంటికి యాకోబు వచ్చాడు ఆ రాగాని ఇప్పుడు యాకోబుతో భర్తతో ఏం మాట్లాడుతుందో చూడండి నాకు నాకు గర్భఫలమును ఇమ్ము అన్నది ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి ఎక్కడ ఏమండి ఎక్కడ తెచ్చి ఇవ్వమంటారు నాకు గర్భఫలము నిమ్ము అని అడగగానే అడిగిన వెంటనే ఇవ్వటానికి ఇది మార్కెట్లో దొరికేదా ఏమండి ఇదేనా ఫ్రూట్ మార్కెట్లో దొరికేది అనుకుంటున్నారా పోనీ ఏదైనా చెట్టు కాసేది అనుకుంటున్నారా అడిగిన వెంటనే కోసి తెచ్చి ఇవ్వటానికి అడుగుతుంది మామిడి పండు జామపండు అయితే బాగుండేది అడిగిన వెంటనే తెచ్చి చేతిలో పెట్టేవాడు కాదు గర్భఫలం ఎవరివ్వాలి గర్భఫలం ఇది ఎక్కడి నుంచి రావాలి గర్భఫలం ఈ గర్భఫలం దేవుడివ్వాలి అందుకే కదా భక్తుడు సులోభోని గారు మాట్లాడుతూ గర్భఫలము ఎహోవా ఇచ్చు బహుమానము అన్నాడు అంటే గర్భఫలం దేవుడివ్వాలి అదేంటండి మా ఆయన కాదా ఒకవేళ ఆయనే అనుకుంటే మరి యాకోబు గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు లేయకిచ్చాడు మరి రాహీలకి ఎందుకు అందులో ఇష్టమైన భార్య కదా మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఇక్కడ మనకి ఏమర్థం కావాలి భర్త అనుకుంటే భార్య అనుకుంటే వీరిరువురు కలిస్తే గర్భఫలం అనుకుంటే ఈ ప్రపంచంలో పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఎంతమంది లేరు వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకొని కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటున్న డాక్టర్లు ఎంతమంది లేరు చెప్పండి ఎంత ఖర్చు పెట్టట్లేదు పిల్లల కొరకని చెప్పి ఈరోజు ఐవీఎఫ్ అని చెప్పి లేకపోతే ఇంకా ఏదో ఒక విధంగా మేము పిల్లలు పుట్టిస్తాము అని వాళ్ళ బలహీనతను సొమ్ము చేసుకుంటూ లక్షల రూపాయలు సంపాదించుకొని ఆఖరికి వారి ఆరోగ్యాలను కూడా పాడు చేసి వీళ్ళ ప్రాణాలు కూడా తీస్తున్నటువంటి హాస్పిటళ్ళు వైద్యులు ఈరోజు మన పేపర్లో చూడట్లేదా చదవటం లేదంటారా చెప్పండి ఏ మరి వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదా వారు దాంపత్యంలో వారు కలవటం లేదా అయినప్పటికీ వాళ్ళకి ఎందుకు లేరు పిల్లలు అంటే పిల్లలు కేవలము వివాహమైనది గనక భార్యాభర్తలు గనక దాంపత్యం కనుక పిల్లలు రావలసిందే వస్తారు అనుకుంటే ఈరోజు వివాహమైన ప్రతి దంపతులకు పిల్లలు పుట్టవలసిందే మరి ఇక్కడ ఈ మనిషికి అర్థం కాని సంగతి ఏంటంటే దేవుడివ్వాలి అనేటువంటి జ్ఞానం లేకపోవటం అందుకే ఒకనాడు రాహేలులో కూడా లోపించింది ఆ జ్ఞానం అందుకే ఎవరిని అడగాలో ఆయన్ని అడగటం మానేసి ఎవరిని అడుగుతుంది భర్త అడుగుతుంది ఏమన్నది చూడండి నాకు గర్భఫలమును ఇమ్ము అన్నది అంతటితో ఆగిపోతే బాగుండేది లేదు లేదు రెండో మాట ఇంకేమన్నదో చదవాలి మీరు ఇప్పుడు లేని ఎడల నేను చచ్చేదను ఏంటండి ఈ కండిషను ఇప్పుడు చావు ఆవిడ కాదు ముందు ఎవరికి వచ్చింది తెలుసా యాగోపుకి వచ్చింది లేకపోతేనే చచ్చిపోతా అని మాట్లాడుతుంది అలానే బ్లాక్మెయిల్ చేస్తారు కదండి నువ్వు తెస్తావా ఇంటికి వెళ్ళిపోమంటావా నువ్వు కొనిస్తావా లేదంటే ఫోన్ చేయమంటావా బ్లాక్మెయిల్ అండి ఫోన్ ఇవి పర్వాలేదు ఇంటికి వెళ్ళిపోతారన్నా పర్వాలేదు ఫోన్లే వాళ్ళ తల్లిగారి ఇంటికే కదా అనుకోవచ్చు ఫోన్లే ఫోన్ చేస్తారన్నా పర్వాలేదు వాళ్ళ అన్నలకే కదా వస్తారు కదా మాట్లాడవచ్చు అనుకోవచ్చు కానీ అలా లేదు ఈవిడ అందరికంటే చాలా మెట్లు పైకెక్కి మాట్లాడుతుంది ఏంటంటే చేస్తా అంటుంది ఆ కేసు నీ మీదకి వచ్చింది జాగ్రత్త మరి ఇంకో విషయం చెప్పనా చస్తూ చస్తూ నా చావుకు నువ్వే అని నేను రాజిపోతాను మరలా అది ఇప్పుడు చావు ఎవరికి వచ్చింది ఇప్పుడు అయితే వచ్చింది అంటే భర్తకు వచ్చింది ఇప్పుడు లేని ఎడల నేను చచ్చేదా నువ్వు అని మాట్లాడుతుంది అప్పుడు వెంటనే ఆయనకు కోపం వచ్చేసింది అండి కోపం వచ్చి ఆయనే మాట్లాడుతూ చూడండి భర్త అంటే ఒక భార్య భర్తల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ కదా ఇది ఒక డిస్కషన్ కదా ఏం మాట్లాడుతున్నావు చూడండి అప్పుడు భర్త యాకోబు కోపము రాహేలు మీద భార్య మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇక నేను దేవునికి ప్రతిగా ఉన్నానా చూసారా ఏం మాట్లాడుతున్నావు రాహేలు నువ్వు అసలు ఏది ఎవరిని అడగాలో కూడా నీకు విచక్షణ కోల్పోయి మరీ మాట్లాడుతున్నట్టుంది నువ్వు నీవు నన్ను అడగవలసింది గర్భ గర్భఫలం అడగవలసింది ఎవరిని దేవుణ్ణి నువ్వు రివర్స్లో మాట్లాడుతున్నట్టుగా ఉంది నన్ను నువ్వు చెట్టు ఫలం ఏమండి శుభవార్త ఏంటి మీరు తండ్రిగా పోతున్నారు వెరీ గుడ్ ఈ పనిచండి ఏం చేస్తాను ఇంకా నీకు ఫలాలే ఫలాలు ఫలాలే ఫలాలు తీసుకొచ్చి పెడతాను నువ్వు ఈ వార్త చెప్పిన తర్వాత కానీ గర్భఫలం విషయంలో మాత్రం అడగవలసింది నన్ను కాదు ఎవరిని అడగాలి దేవుడిని అందుకే యాకోబు గారు మంచివాడండి చాలా చాలా ఉత్తముడు కనుకనే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని అంటే నేను నీకు గర్భఫలమును ఇవ్వకపోయిన ఎడల దేవునికి ప్రతిగా ఉన్నానా అని అన్నాడు అని అంటే ఏమనుకుంటున్నావు నేను దేవుడినా ఏమైనా నేను దేవుడినా ఆహా ఎక్కడో ఎవరో మాట్లాడగా విన్నావేంటి ప్రతి ఏ ప్రత్యక్ష దైవం అని ఎవరన్నా ఊదారా నీ చెవిలో ఎక్కించారా ఏమైనా ఈ విషయం తప్పు దేవుడు పతి కాదు దేవుడమ్మా ఆయన్ని కదా నువ్వు అడగాలి అని చక్కగా ఆమెకి చెప్పాడు అంతటితో ఆవిడ కూడా విన్నది లేండి పాపం మరీ మారావి చేయలేదు మరి గొడవ పడలేదు ఇక సైలెంట్ అయిపోయింది అవునా అండి దేవుణ్ణ అలా తి రోజు నుంచి నేను దేవుణ్ణి అడుగుతాను అని ఇక యాకోబుని అడగటం మానేసింది ఆ రోజు నుంచి మోకరించి దేవుణ్ణి అడగటం ప్రారంభించింది మరి విషయం ఏంటంటే చివరికి వెళ్ళేటప్పటికి మీరు ఇరవై రెండు అనుకుంటాను ఒకసారి ఇరవై రెండో వచ్చడానికి వెళ్ళేటప్పటికి ఏమంటే దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి వినేని ఆమె గర్భమును తెరిచెను ఎందుకు ఇదంతా చెప్పాను అంటే గర్భము మోయాలి అన్నా ఆయనే గర్భాన్ని తెరవాలి అన్న ఆయన ఇప్పటి వరకు మూయబడిన రాహేలి యొక్క గర్భాన్ని ఇప్పుడు దేవుడు తెరిచాడు దేవుడు తెరిచాడు గర్భవతి అయింది కుమారుణ్ణి కన్నది ఎవరు వచ్చారో తెలుసా యోసేపు వచ్చాడు ఎవరు వచ్చారో తెలుసా యోసేపు వచ్చాడండి నిజంగా ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు దేవుణ్ణి అడిగి 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 పొందుకున్నటువంటి వారి గుండా వచ్చిన వాళ్ళు నిజంగా చాలా గొప్పవాళ్ళుగా కనపడతారండి ఎందుకంటే నాకు యోసేపు చరిత్ర మిగతా వాళ్ళందరి విషయం మీరు చూడండి యాకోపుకున్నటువంటి పన్నెండు మంది కుమారులలో ఎవరి కొరకు మనం ఎక్కువ మాట్లాడుకోము ఎవరి కోసం మనం ఉన్నతంగా చెప్పుకోములే కానీ బై యోసేపు వచ్చాడు అంటే యోసేపులో ఎన్నో క్రీస్తులో ఉన్నటువంటి క్వాలిటీస్ ఎన్నో యోసేపులో మనం చూస్తుంటాం ఒక యోధాలో కనబడవు ఒక రూబేణులో కనబడు ఒక సిమ్మేణులో కనబడు ఒక లేవీలో కనబడవు ఒక ఇషాకారులో కనబడు ఒక జబూలులో కనబడు ఒక నఫ్తాన్లో కనబడు ఒక ఆశేరులో కనబడు కానీ ఏసుక్రీస్తును మనం ఎవరితో ఏమంటే లేదా యోసేపును యేసుక్రీస్తుతో పోల్చేటువంటి అవకాశాలు చాలా కానీ యోసేపు పుట్టడానికి పుట్టుక పుట్టుకెలా జరిగింది అన్నప్పుడు ఆయన పుట్టుకలోనికి వెళితే యోసేపు పుట్టక ముందు కన్న తల్లి రాహేలు దేవుణ్ణి అడిగి 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 పొందుకున్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ అలానే ఒక అబ్రహాము శారాల విషయంలో కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు పాతకేళ్ల తర్వాత పొందుకున్నారండి వాళ్ళ కుమారుణ్ణి దేవుడు ఎప్పుడో పాతకేళ్ల క్రితం చెప్పాడు అబ్రహాం చెప్పండి అన్నాడు ఒకసారి ఆకాశం వైపు చూస్తావా అన్నాడు అలాగే అన్నాడు ఏం చేయమంటావు నక్షత్రాలు లెక్కించావు అన్నాడు ఏంటి నాయన నక్షత్రాలు లెక్కించమని అంటే అది సాధ్యమయ్యే పనేనా ఎందుకు నేను లెక్క పెట్టలేను అప్పుడు అన్నాడు అంతమంది పిల్లలను నీ గర్భం గుండా నేను పుట్టిస్తాను వా లోపలికి వెళ్ళిపో వరి అవకు పిల్లలు లేరని అన్నాడు లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వచ్చాడు దేవుడు అబ్రామ మళ్ళా బయటికి రా అన్నాడు బయటికి వచ్చాడు ఒక్కసారి నువ్వు కిందికి చూడు అన్నాడు ముందు ముందుసారేమో పైకి చూడమన్నాడు మొదటిసారి ఇప్పుడు రెండోసారి వచ్చి కిందికి చూడన్నాడు అన్నాడు చూశాడు ఏం చేయమంటావు ప్రభు అన్నాడు ఆ ఇసుక కనబడుతుందే ఆ ఇసుక రేణువులను ఎవరిని లెక్క పెట్టగలవా అన్నాడు లెక్క పెట్టగలనా తండ్రి మీకు తెలియదేముంది నా వల్ల అవుతుందా లేదు ఇదిగో అంతమందిని నీ గర్భం గుండా నేను పుట్టిస్తాను లోపలికి వెళ్ళిపో అడవే తప్ప ఒక్కనివ్వలేదు నక్షత్రాలను చూపించాడు అలానే ఇసుకరేణువులు చూపించాడు ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో తెలుసా పాతకేళ్ళు గడిచిపోయాయి అందుకే కావచ్చు అండి పాతకేళ్ళ తర్వాత వచ్చే దేవుడు చెప్తున్నప్పుడు శారమ్మకు ఎక్కడో మనసులో చిన్ని అనుమానం ప్రారంభమైంది ఎందుకంటే అప్పటికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా మరి మాట్లాడితే నక్షత్రాలు అంటాడు ఇసుక్రేణులు అంటాడు తప్ప ఒక్కరినివ్వలేదు ఇంతవరకు అందుకే నవ్వుకుంది లోపలికి వెళ్ళిపోయి చోటికి వెళ్ళి నవ్వుకుంటుంది కదా ఆ శారమ్మ ఎందుకు నవ్వుకుంది ఇప్పటికీ పాతికేళ్ళ నుంచి ఇదే ఏంటి నక్షత్రాలంత సంఖ్యని ఇస్తాను ఇసుక్రేణులు అంత మందిని ఇస్తాను అనడమే తప్ప ఒక్కడినిచ్చి ఆ అన్న నమ్మేవాడిని కానీ ఎవరిని ఇవ్వకుండగా ఇంతకాలం అయిపోయింది ఇప్పుడు మరలా వచ్చే ఏడాదికి ఒకరిని ఇస్తాను అని అంటే ఆవిడకి మాత్రం ఎలా ఉండాలి చెప్పండి కష్టమే కదా అందుకే చాటుగా వెళ్ళి నవ్వుకుంది అది దేవుడు చూశాడు గద్దించాడు ఓకే అది అయిపోయింది కానీ పాతకెళ్ళ తర్వాత వచ్చాడు కదండి ఇస్సాకు ఇస్సాకు కూడా ఎలాంటి వాడు చెప్పండి ఇస్సాకు కూడా యేసుక్రీస్తు జీవితంలో కనిపించే లక్షణాలు ఇస్సాకులో మనకు కనబడుతుంటాయి ఇస్సాకు చాలా బుద్ధిమంతుడండి ఏ వి ఏ విధమైనటువంటి వివాదాలు గొడవలు ఆయన పైన రిమార్క్స్ అంటూ మనకు పెద్దగా ఇస్సాకు జీవితంలో కనపడవు అందులో యేసుక్రీస్తు రావడానికి మూలం ఇప్పుడు ఇస్సాకు అయిపోయాడు ఎందుకు ఇస్సాకే కదా యాకోబుకు జన్మనిచ్చింది యాకోబు నుంచే కదా పన్నెండు మంది వచ్చారు ఆ పన్నెండు మందిలో నుంచే కదా యూధ వచ్చాడు ఆ యూదా గోత్రంలో నుంచే కదా యేసుక్రీస్తుల వారు వచ్చారు అంటే యేసుక్రీస్తు రావడానికి ఇక్కడ ఇస్సాకు ఒక మెయిన్ పర్సన్గా మెయిన్ పిల్లర్గా ఇక్కడ మనకు కనబడుతున్నాడు ఈయన కూడా ఎప్పుడు వచ్చాడు అబ్రాహమోషారాలు పాతికేళ్ళ వరకు ఎదురు చూస్తే వచ్చాడు యోసేపు జీవితాన్ని కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ కూడా రాహేలు అడిగి 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 అప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు అప్పుడు యోసేపు పుట్టాడు గురించి చెప్పనా ఆవిడే అన్న తెలుసు కదా అన్న పెనిన్న పెనిన్నాకు పిల్లలు ఉన్నారట అన్నాకు పిల్లలు లేరు ఆవిడ కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా తర్వాత తన అక్కను చూస్తున్నప్పుడల్లా చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు అక్క కావచ్చు అందరూ కూడా చాలా చిన్న చూపు చూచి చాలా అసహించుకొని ఆ హేళన చేస్తూ అత్తింటి వారు కావచ్చు బంధువులు కావచ్చు ఆ చుట్టూ ఊర్లో ఉన్నవారు కానివ్వండి ఆఖరికి తన తోడబుట్టిన అక్క కూడా ఆమె మీద కొంచెం ఒక విధమైనటువంటి చూపులతో మా మనసును చాలా బాధ పెడుతూ గాయపెడుతున్నప్పుడు భరించలేక తట్టుకోలేక కదా ప్రార్థన చేయటం ప్రారంభించింది భోజనం మానేసింది ఏకంగా ఎంత బాధ అనుభవించి ఉంటే భోజనం మానేయాలి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉండాలి ఎంత బాధ అనుభవించి ఉంటే ఆ భర్తతో ఏమంటే నేను రానండి అని ఒక నిర్ణయాన్ని ఆవిడ తీసుకుంటుంది అంటే చాలా క్షోభ అనుభవించింది పిల్లలు లేక అందుకే చివరిగా వెళ్ళింది దేవాలయానికి దేవుణ్ణి ఎంతో మందిని అడగలేదండి ఒకే ఒక్క కుమారునివ్వయ్యా అన్నది ఒకే ఒక్క కొడుకు నివ్వు అన్నది అది కూడా నా మీద ఉన్న ఈ నిందను నీవు తొలగించడానికి అలానే నా నిందను తొలగించటం కోసం మాత్రం అడగటం లేదు నీవు కానీ నాకు ఆ మగబిడ్డనే ఇస్తే వాడిని తిరిగి నేను నీకు ఇవ్వకపోతే నన్ను అడుగు అదే కండిషన్ నాకు ఇచ్చాయి మరలా తిరిగి నేను నీకే ఇస్తాను అని ఈ ఒప్పందం దేవుడితో చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారంగా ఆవిడకు దేవుడు నిజంగా మంచి పండంటి మగబిడ్డను ఆవిడకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత దేవుడికి ఇచ్చిన మాటని జ్ఞాపకం చేసుకుంది అన్నా ఇప్పుడు వాడు పాలు విడవాలి కదా పాలు విడిచేంతవరకు అల్లారు ముద్దుగానే పెంచుకుంది తన ఒళ్ళో పెట్టుకుంది ప్రక్కలో పెట్టుకుంది తనతో తిప్పుకుంది పాలు విడిచాడు వెంటనే దేవుడికిచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకుంది వెంటనే ఆ కొడుకును తీసుకొని వెళ్ళి ఆ దేవాలయంలో వదిలేసి వెళ్ళిపోయింది ఏమంటే నిజంగా అన్న ఆ జీవితాన్ని ఆ సందర్భాన్ని బైబిల్లో మనం చదువుకొని వదిలేస్తుంటాంలే కానీ మనల్ని కూడా అందులో ఉన్నటువంటి ఆ భక్తుల జీవితాలతో మన జీవితాలను ఎప్పుడూ కూడా సరిచూసుకోవాలి మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో సంఘంలో ఉన్న వాళ్ళ తిరుగు పొరుగు వారితో మీ జీవితాలు ఎప్పుడు మీరు పోల్చుకోవద్దు మరలా చెప్తున్నాను ఎవరితో మన జీవితాలు మనం పోల్చుకోవద్దు ఒక స్త్రీగా ఒక రూతుతోని జీవితాన్ని పోల్చుకో ఉత్తమమైన కోడలు అంటే ఎలా ఉండాలి నేను ఒక ఇంటి కోడలనే కదా మరి ఒక నేను ఒక ఇంటికి కోడలుగా ఉన్నటువంటి నేను ఎలా ఉండాలి అనేటువంటి ఒక విషయం పైన బైబిల్లో ఏదైనా ఒక సందర్భం ఎవరి జీవితం ఒకరి జీవితం ఉందా అని బైబిల్ మీరు వెతికితే అందులో ఒక ఉత్తమమైనటువంటి కోడలుగా మీకు ఒక రూతు కనబడుతుంది అత్త ఉత్తమమైందా కాదా తర్వాత కనువ్వు కోడలు కదా చాలామంది ఎలా అంటారంటే అత్త సరిగా ఉంటే నేను తప్పించుకోవడానికి చెప్పే మాట అది ఇక అర్థమవుతుందా వాళ్ళ నిర్ణయం రైట్ అని అనిపించుకోవడానికి మాట్లాడే మాటలు అవన్నీ పక్కన పెట్టండి వద్దు నేను ఒక కోడలను కదా నేను నా బాధ్యత నేను ఎంతవరకు నిర్వర్తించగలుగుతున్నాను అసలు నేను ఎలా ఉండాలి ఒక అత్తతో అన్న విషయం నీకు తెలియాలి అని అంటే ఎక్కడికో ఏ నీతికథనో ఏ పుస్తకమో ఏ సీరియల్ మీరు చూడాల్సిన పని లేదు ఆయన సీరియల్ చూసి కుటుంబాలు బాగుపడుతున్నాయి ఆ సీరియల్ చూసినటువంటి కుటుంబాలు అన్నీ కూడా లాగానే అయిపోతున్నాయి జీవితం జీవితాలు ఆఖరికి ఇక్కడ సీరియల్ చూస్తారు ఆ తర్వాత బ్రతుకు జట్కా బండిలో కనబడతారు అంతే కదండి ఇక్కడ సీరియల్ చూస్తారు అక్కడ రచ్చబండిలో కనబడతారు ఎందుకు రచ్చబండికి వెళ్ళావు ఎందుకు జట్కా బండికి వెళ్ళావు సీరియల్ ఓహో ఇక్కడ చూడండి ఇక్కడ గొడవ పడండి ఇక్కడ కొట్టుకోండి ఇక్కడ సంబంధాలు ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయండి ఆ తర్వాత విడిపోవటానికి మళ్ళీ అక్కడికే వెళ్ళండి సీరియల్ చూసి కుటుంబాలను చక్కబెట్టుకునే పరిస్థితి ఉంటే మనం కూడా అని సీరియల్ తీసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం లేదండి ఏదైనా దేవుని మాట దేవుని వాక్యమే మనిషిని సరిచేయాలి తప్ప ఏ సీరియల్ ఏ సినిమా జీవితాన్ని మార్చదు ఐడియా జీవితానే మార్చేస్తుందని దిగాడండి మార్కెట్లోకి ఎప్పుడో ఐడియా వచ్చిన కొత్తలో మీకు తెలుసు కదండి వాళ్ళ స్లోగన్ ఎలా ఉండేదో వాళ్ళని రాదా వాడు యాడెలా ఉండదు చూశారు కదా ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అన్నాడు ఇప్పుడు వాడి జీవితమే బాగోలేక ఆడ ఇంకొకరితో టైప్ అయి నడిపించుకుంటున్నాడు ఇప్పుడు అర్థం ఐడియా జీవితాన్ని మార్చేసిందా ఇప్పుడు ఐడియా సిమ్ వాడుతున్న వాళ్ళందరూ మీ జీవితాలు మారిపోయాయి చెప్పండి ఇప్పుడు ఇప్పటి వరకు ఎంతోమంది వాడారు కదా ఇప్పటికీ వాడుతున్నారు కదా ఎవరి జీవితానైనా ఐడియా మార్చిందా మార్చదు మరి మార్చేస్తుంది అన్నాడు అంటాడు ఆడు కదా నువ్వు సిమ్ కొంటావు అలా అంటేనే కదా నువ్వు యాక్టివేషన్ చేయించుకుంటావు అలా అంటేనే కదా నువ్వు రీఛార్జ్ చేయించుకుంటావు వాస్తవానికి జీవితం మారేది నీది కదా ఆడిది ఒకప్పుడు వంద కోట్లు లాభం అట ఇప్పుడు ఐదు వందల కోట్లు ఐదు వందలు కాదు ఇప్పుడు వెయ్యి కోట్లు అంటే ఎవరి జీవితం మారుతుంది ఇక్కడ ఆడ జీవితమా నీ జీవితమా ఆడ జీవితం బాగవుతుంది నీ జీవితం అంతకంతకు అప్పుల్లోకి దిగజారిపోతుంది మరి వాడుతున్నావు కదా నువ్వు అంటే ఎంత మాయ అనుకుంటున్నారు ఈ ప్రకటనలు అవి విని మార్చిపోతారు అది అప్పుడు చెప్తున్నారు కదండి మీరు ఈ ఆయిల్ వాడండి లేని చుట్టూ వస్తా అంటాడు ఉన్నది పోకుంటుంటే చాలు అప్పుడు అనుకుంటారు అది ఒక్కసారి ఇది మీరు వాడారా మీ మొహం హీరోయిన్ హీరోయిన్లా ఉంటుంది అంటాడు ఆ తర్వాత వాడారా అసలు మిమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళే గుర్తుపట్టరు ఎంత తవరణం అండి ఆల్ క్లియర్ వాడండి అంటాడు అంతే మొత్తం క్లియర్ ఏంటంటే క్లియర్ మహిమ ఏంటిది ఎంత మాయా వ్యాపారం అంటేనే మోసం వ్యాపారం అంటేనే దగ అండి అవి 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 వింటారా అవి మారుస్తాయి చెప్పండి మన జీవితాలను ఏదైనా వాక్యం మార్చాలండి నిజంగా ఒక ఉత్తమమైన కోడలు ఇగో ఋతు జీవితాన్ని మీరు చూడండి బాగుంటుంది అలానే తల్లిదండ్రులు ఎలా ఉండాలా చూడండి ఎంతోమంది ఉత్తమమైన తల్లిదండ్రులు బైబిల్లో మనకు కనిపించారా కుమారులు ఎలా ఉండాలంటారా ఎంతోమంది ఉత్తమమైన కుమారుల చరిత్ర మన బైబిల్లో చదువుకోవటం లేదా ఎక్కడికి వెళ్ళాలి ఏ చరిత్ర చదువుకోవాలి ఎవరిని చూడాలంటారా చెప్పండి బైబిల్ విడిచిపెట్టి అందుకే బైబిలు అనగానే మృగాన్ని సైతం మృగం లాంటి మనస్తత్వం కలిగిన వాడిని సైతం మానవత్వం దైవత్వంతో నింపగలిగిన సత్తా కలిగిన పుస్తకం వంటి వైబులు అందుకే ప్రపంచంలో అన్ని దేశాలలో బైబులు అందరి చేతుల్లో బైబులు అందరి హృదయాలలోనికి బైబులు వెళ్ళిందంటే కారణం ఏంటంటే బైబులుకున్న సత్తా ఏంటో మీకు అర్థం కావాలి ఇప్పటికే కనుక బైబిల్ ఇది మతం మార్చేది కాదు ప్రతి మనిషి జీవితాన్ని మార్చి వెలిగించి సంస్కరించి ఒక మంచి వ్యక్తిగా నిలబెట్టేది చాలా మంది చూడండి ప్రభువుని నమ్ముకున్నామండి తాగుడు మానేసామండి అంటారు అంటే ఎలా ఎంతోమంది కూర్చోబెట్టి చెప్తారు అయినా లేదు కానీ క్రీస్తు మాటలు విన్న తర్వాత మార్చి మారిపోయిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఎంతమంది లేరంటారు చెప్పండి ఎన్నో అలవాట్లు ఉండేవండి కానీ నేను బైబిల్ పట్టుకున్న తర్వాత ఏమండి వాక్యం విన్న తర్వాత నా జీవితాన్ని నేను చాలా మార్చేసుకున్నానండి ఎంతోమంది అంటే ఎవరూ చెయ్యలేనిది ఏదీ చేయలేనిది కేవలం వాక్యం మాత్రమే చేయగలిగింది మనసును మార్చడం మనసును మార్చడం ఒక విషయం చెప్పుకుంటారా వాక్యం విని మారని నీ మనసు ఇక ఎవరి మాట విన్నా ఎవరు చెప్పినా నీ మనసు మారదు ఇది కూడా రాసేసుకోవాలి ఇంత వాక్యం విన్నా మారని నీ హృదయం వాక్యమే మార్చలేని నీ మనసు ఇక ఎవరు చెప్తే ఏ వ్యక్తి చెబితే మీ మనసు మారుతుందని మీరు అనుకుంటారు అప్పుడప్పుడు ఏమంటే ఈ ట్యాబ్లెట్ ఈ రోగం కోసమేనండి చేశారు ఈ ట్యాబ్లెట్ ఈ రోగం కోసమే కానీ మీరు ఈ ట్యాబ్లెట్ వాడినా రోగం తగ్గటం లేదు అని అంటే ఇక మీరు ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా ఎందుకంటే ఏ రోగానికి ఈ టాబ్లెట్ చేశారో ఆ ట్యాబ్లెట్ ఆ రోగాన్ని నయం చేయలేనప్పుడు ఇక ఏ ట్యాబ్లెట్ పనిచేయగలదు ఇక అలానే మనిషి యొక్క మనసును మార్చే ఈ వాక్యమే నీ మనసును మార్చలేకపోతున్నప్పుడు ఇక ఎవరు చెబితే నువ్వు వింటావు ఎవరు చెబితే నీ మనసు మారుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకే ఎలాంటి వారి మనసైనా మార్చగలిని శక్తి కలిగింది మన చేతిలో ఉన్న ఈ వైభులండి ఇప్పుడు ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి సందర్భంలో అన్న అనేటువంటి గొప్ప తల్లి స్త్రీ దేవుడికి మొరపెట్టుకుంది దేవుడు కుమారునిచ్చాడు పాలు విడిచాడు దేవుడికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్న ఆ స్త్రీ మరలా కుమారుని తీసుకుని వెళ్ళి దేవాలయములో విడిచిపెట్టేసింది ఇంకా మరలా వెనక్కి తిరిగి చూడలేదండి ఎందుకంటే మనం పెద్దయిన తర్వాత కూడా పిల్లల్ని మనం విడిచిపెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది పాలు విడిచినటువంటి పిల్లలను వదిలి ఏ తల్లి ఉండగలదు ఏ తండ్రి ఉండగలదు చెప్పండి కానీ అందుకేనండి ఈ అన్న నిజంగా తల్లులందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి తల్లి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి స్త్రీగా నేను ఎప్పుడు కూడా కొనియాడుతుంటాను ఈ అన్న విషయంలో చాలామంది పిల్లలంటే ప్రేమ ఉంటుంది కాదంటం లేదు కానీ దేవుడికంటే ఎక్కువనా దేవుడికంటే కంటే ఎక్కువనా అదే అబ్రాహముని దేవుడు అడిగాడు అబ్రాహముని నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు ఆ ప్రేమిస్తున్నాను కదా అన్నాడు అలా అయితే నీ కొడుకు నాకు బలివ్వగలవా అన్నాడు అంతే కదా మరి అబ్రాహామును నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు ఆ ప్రేమిస్తున్నాను కదా తండ్రి అన్నాడు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీకున్న ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు నీవు బలిగా ఇవ్వగలవా అన్నాడు ఎంత పెద్ద పరీక్ష వచ్చి పడిందండి ఇప్పుడు అబ్రాహా గారికి సేవ కంటే ఇవ్వచ్చులే కానీ మరీ బొత్తిగా బలా భ అందులో మరలా ఇటు నా చేతులతో ఎంత పెద్ద పరీక్ష అండి అబ్రహాముకు కానీ అబ్రహాం అన్నాడు తండ్రి నా ప్రేమ నిజం నీపై నాకున్న ప్రేమ వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నిన్నే ప్రేమిస్తున్నానయ్యా నేను నా మనసులో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు ఉన్న నీ తర్వాతనే నా మనసు నిండా నువ్వే ఉన్నావు నీ తర్వాతనే నా కొడుకున్నాడు నీ తర్వాతనే భార్య ఉంది కనుక ముందుగా ఉన్న నీ కోసం వెనకున్న వాళ్ళని నీ కోసం నేను ఇచ్చేయమంటే నేను ఎందుకు ఇవ్వకుండా ఉంటాను కనుక ఇచ్చింది నువ్వే ఈరోజు అడుగుతుంది కూడా నువ్వే కనుక నేను ఇస్తాను అన్నాడు తీసుకెళ్ళిపోయాడు మనకు తెలుసు కానీ దేవుడు తీసుకుంటాడే చెప్పండి పరీక్షించటం కోసం అడిగాడే తప్ప ఆయనకి ఎందుకండి ఆయనకెందుకు ఇస్తాకు అసలు జంతుబలులే వద్దని చెప్పిన దేవుడు నరబలుడు కోరుకుంటాడంటారా చెప్పండి జంతువులులే వద్దన్నాడండి దేవుడు మీ బలుడు నాకెందుకు రా బాబు అన్నాడు దేవుడు నాయన అవన్నీ కూడా ఎందుకు రా వాటిని వదిస్తున్నారు వదలేని రా అన్నాడు ఏంటి పక్షులు ఇస్తుంటే జంతువులు ఇస్తుంటేనే తీసుకొని అసహించుకున్న దేవుడు మనుషుల్ని ఎందుకు అడుగుతాడండి ఎందుకంటే ఈ మధ్యకాలం మీరు చూస్తున్నారు కదా వార్తలు వింటున్నారు కదా ఏంటి పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయి బలిపీఠాన్ని ఎక్కించేసి బలి చేస్తున్నారు ఎంత మూ మూఢత్వం ఎంత మూర్ఖత్వంలోనికి వెళ్ళిందో చూడండి భక్తి ఏమండి నిన్న ఆంధ్రాలో జరిగింది మొన్న నిన్న వచ్చేసేమో కేరళలో జరిగింది ఇక్కడ ఆంధ్రాలో జరిగినటువంటి ఆ బలి వెనకాల దేవుడు ఇచ్చేమన్నాడు ఏంటో నిన్న కేరళలో జరిగినటువంటి బలిలో కూడా తల్లే ఇచ్చింది బలి ఇక్కడ తల్లి తండ్రి కలిసిస్తే అక్కడ తల్లి మాత్రమే ఇచ్చిందట ఎందుకమ్మా ఇచ్చామంటే దేవుడు అడిగాడు నీ కొడుకునే అడిగాడు ఇక పోయి పోయి బొత్తిగా ప్రపంచంలో ఎంతమంది ఉంటే నీ కొడుకునే అడిగాడమ్మా ఏంటండి ఆ పిచ్చితనం వద్దు దేవుడు ఎప్పుడు కూడా పిల్లలను నిన్ను నన్ను చావండి అని అనడు చంపండి అని అనడు నేను చెప్పింది ప్రకారంగా మీరు బ్రతకండి చాలు అంటాడంతే నీ మనసు మార్చుకోని నీ క్రియలు మార్చుకో చాలు అంటాడు బైబిల్ అంతా చెప్పింది అదేనండి ఇక్కడ అబ్రహాము చూపించాడు నిజంగా ఆయన నా కుమారుడు కంటే కూడా దేవా నువ్వే నాకు ఎక్కువ అంటే ప్రేమ అన్నప్పుడు ఇవ్వాలి కదా ప్రేమ అనేది మాటలు కాదు కదా చేతల్లో కదా నాకంటే ఎక్కువగా ఏసుక్రీస్తుల వారు కూడా మాట్లాడతారు కదా నాకంటే ఎక్కువగా తన తండ్రిని కానీ తల్లిని కానీ భార్యని కానీ భర్తని కానీ అన్నదమ్ములను కానీ అక్క చెల్లెని కానీ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు నాకు శిష్యుడు కాడు కాలేడు అనేసాడు అంటే ఆ రోజు యేసుక్రీస్తుల వారు ఆ రోజు మొదటి శతాబ్దంలో చెప్పాడు కానీ అబ్రహాము గారు అసలు విశ్వాసానికి ఏ విధమైన ఆధారము నిరీక్షణ లేని ఆ సమయంలోనే అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాడు ఆయన దేవుణ్ణి ప్రేమించాడు అందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా దేవుడు మాట్లాడాడు ఆయన కోసం ఎందుకంటే విశ్వాసం అసలు ఆధారమే లేని సమయంలో దేవుని ఎంత ప్రేమించాడో ఎంత గుండెల్లో పెట్టుకున్నాడో తాను ప్రేమించిన తన కొడుకును సైతం ఆయన అడిగిన వెంటనే ఇవ్వటానికే వాడుగా ఎలా చరిత్రలో నిలిచిపోయాడో దేవుడు చూశాడు కనుకనే నువ్వు విశ్వాసులకు తండ్రి అన్నాడు ప్రేమ దేవుని పిల్లలారా ఈరోజు మన గర్భాలు మనం అడగక్కుండగానే అడిగితే అని కాదు అడక్కుండగానే నిజంగా ఒకవేళ మీకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు అని అంటే అడిగితే ఇచ్చిన వాళ్ళే అంత గొప్పగా మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు పాయింట్ ముగించేస్తున్నాను దేవుడిని అడిగి 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 పొందుకున్నటువంటి వారి జీవితాలే చరిత్రలో అంత గొప్పగా నిలిచిపోతే ఒక సముయలేండి అన్న అడిగి పొందుకున్నటువంటి కుమారుడు ఎవరు సమూహేలు ఎంత గొప్ప పని చేశాడు సమూహేలు మీకు తెలియంది కాదు కదా ఒక యాజకుడిగా పనిచేశాడు ఒక ప్రవక్తగా పనిచేశాడు ఒక న్యాయాధిపతిగా కూడా పనిచేశాడు అంటే మూడు బాధ్యతలను ఏకకాలములో నిర్వర్తించి దేవుని చేత బలా శభాష్ అనిపించుకున్నాడు సమూహేలు దీర్ఘదర్శి గొప్ప ప్రవక్త ఆయన ఆయన ఎలా పుట్టాడు లేటుగా పుట్టాడంటారా అంటారా లేటుగానే పుట్టాడు ఏమంటే తల్లి అడగగా అడగగా పుట్టాడా అవును అడిగి 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 ఆ తర్వాత పొందుకుంది రాహేలు కూడా అడిగి అడిగి ఆ తర్వాత పొందుకుంది ఎవసేపును అడిగి అడిగి పొందుకున్నటువంటి వాళ్ళే ఇంత గొప్పగా చరిత్రలో మన కళ్ళ ముందు కనబడుతూ చరిత్ర సృష్టిస్తే నేనంటున్నాను మీరు రాహేలులాగా దేవుడికి మొరపెట్టి 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 మీరు పిల్లల్ని పొందుకున్నారా చెప్పండి నేనైతే కాదండి మరి మీరు అటువంటప్పుడు మనం మొరపెట్టకుండగానే మనం అడగకుండానే దేవుడు ఆయనే మన గర్భాలను తెరచి మన గర్భాన్ని పండించి బిడ్డలను మన చేతిలో పెడితే వీళ్ళని ఇంకెంత గొప్ప వాళ్ళగా చేయాలో అన్నది ఇప్పుడు మీరు ఆలోచించాలి ఇక అర్థమైందా అడిగితే ఇచ్చిన వాళ్ళనే అంత గొప్పవాళ్ళుగా మన కనబడుతున్నప్పుడు అసలు మనం అడగనే అడగలేదు అడగకుండానే దేవుడు ఇచ్చాడు అని అంటే నిన్నెంత నమ్మాడు తల్లిగా నిన్నెంత నమ్మాడు తండ్రి గారి నిన్నెంత నమ్మాడు నన్ను ఎంతో నమ్మాడు అందుకే ఆయన మీరు అడగొద్దురా మీరు అడగొద్దు మీరు అడగకుండా కానీ మీరు అడగకుండా కానీ ఇచ్చేస్తాను మీరు అడగకపోయినా ఇచ్చేస్తాను అని ఈరోజు వివాహమైన ప్రతి జంటకు దంపతులైన వారందరికీ దేవుడు పిల్లల్ని ఇస్తూనే 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 ఉన్నాడు అని అంటే వీళ్ళపై మనకి ఎంత బాధ్యత ఉందో అన్న సంగతి మీరు ఆలోచించండి మీ పిల్లల్ని మీరు చూస్తున్నప్పుడల్లా మీకు బాధ్యత గుర్తు రావాలి మీ బాధ్యత గుర్తు రావాలి విడున్న మా వంశం ఆ తర్వాత ఆవిడ నా రక్తం అని ఈ మాటలు కాదు నా బాధ్యత పిల్లలంటే నా బాధ్యత దేవుడు నన్ను నమ్మి నన్ను పెంచమని నాకు అప్పగించిన పిల్లలు వీళ్ళు అనే ఈ ఆలోచన ఎంతమంది తల్లిదండ్రులైన వారికి ఈరోజు ఉంది అని అడుగుతున్నాను ప్రశ్నిస్తున్నాను నిజంగా ఈ వేదిక ఈరోజు మనం ఇలా ఆలోచించడానికి ఇది వేదిక కావడం అన్నది అయితే ఉందో ఇది నిజంగా చాలా శుభ పరిణామం దీని అంతటికీ ఆశీర్వాదం అనేది నిజంగా తమ్ముడు రవి కుటుంబం మీదకే వెళ్ళాలి ఎందుకంటే ఈ ఈ కార్యక్రమమే లేకపోతే ఈ కార్యక్రమాన్ని తమ్ముడు తలపెట్టి ఉండకపోతే ఈ మాటలు మనం వినగలిగేవారమా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకునే వాళ్ళమా మన పిల్లల వెనకాల దేవుడికి ఇంత ఉద్దేశం ఉందా అన్న సంగతి మనకు తెలిసేదంటారా చెప్పండి కనుక ఈ మాటల ద్వారా కొందరు చేసుకున్న వారి ఆలోచనలు కొందరు మార్చుకున్నా ఇందులో ప్రతిఫలం ఖచ్చితంగా ఈ కుటుంబానికి వెళ్ళవలసిందే చెందవలసిందే కనుక నా ప్రియులుగా ఆత్మీయులుగా మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ మధ్యకు వచ్చి ఈ మాటలు చెప్పటానికి కారణం ఈ తరం చాలా భయంకరంగా ఉంది రాబోయే తరాలు ఇంకా 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 అధ్వానంగా ఒకప్పుడు మన చిన్నతనంలో ఉన్న పరిస్థితులు వేరు ఒక పదేళ్ల క్రితం పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు చాలా ఘోరంగా ఉన్నాయి ఇంకా మరో పదేళ్ళకి ఇంకెంత భయంకరంగా ఉంటాయి మీరు ఆలోచించండి సంవత్సరం సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ సాం ఏమంటే శాస్త్ర సాంకేతిక రంగ టెక్నాలజీలో అనేకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి వీటి ప్రభావం పిల్లల మీద యువత మీద ఎంతగానో పడిపోతుంది మన మీద ఎంతో పడిపోతుంది ఒకప్పుడు కరెంటు సరిగా లేకపోయినా చిన్ని బుడ్డి దీపాన్ని వెలిగించుకుని ఆ దీపపు వెలుగులో కుటుంబం అంతా కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకొని వాకింగ్ చదువుకొని ఒక పాట పాడుకొని పడుకున్న కుటుంబాలు ఎక్కడ ఈరోజు ఎన్నో సౌకర్యాలు మనకున్న ఈరోజు ఎక్కడుంది చెప్పండి ఆ సంస్కృతి ఏ కుటుంబంలో కనబడుతుంది మీరు చెప్పండి మీ కుటుంబాలలో ఉందా చెప్పండి రోజు రోజు మీ భార్య భర్తలంగా పిల్లలంగా ప్రతిరోజు పడుకునే ముందు ఒక పాట పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత కానీ మేము మా కుటుంబంలో మేమంతా పడుకోవండి అని చెప్పగలిగిన కుటుంబాలు ఏమైనా అంటే వేళ్ళ మీద లెక్కపట్టచ్చు ఒకళ్ళు కూడా ఒకటి రెండు కుటుంబాల కంటే ఎక్కువ ఉండవు చెప్తున్నా ఒకటి రెండు కంటే ఎక్కువ ఉండవు ఇక ఇప్పుడే ఈ పరిస్థితి లేదు అంటే మరో పదేళ్ళకు ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి ఇక అంటే మరో పదేళ్లకు ఏంట జనరేషన్ ఇప్పుడు మన మనకున్న పిల్లలే కదా నెక్స్ట్ రాబోయే జనరేషన్ రాబోయే తరం అందుకే రాబోయే తరం అది బాగుపడాలన్నా పాడైపోవాలన్నా సమాజాన్ని ప్రభావితం చేయాలన్నా సమాజాన్ని పాడు చేయాలి అన్నా ఇప్పుడు ఈ తరములో తల్లిదండ్రులుగా అది మనందరిపై ఆధారపడి ఉంది అందుకే మిమ్మల్ని అందరి బ్రతిమలాడి హెచ్చరించి మీ మనసును నొప్పించైనా సరే ఈ మాటలు మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఈ మాటలని మీ ముందు పెట్టాను నిర్ణయం అనేది మీ ఇష్టం అని ఏమనుకున్నా పర్వాలేదు కానీ బైబిల్లో ఉన్న మాటలు చెప్పాను రాహేలు అడిగితే ఇచ్చాడు అన్న అడిగితే ఇచ్చాడు అలానే యవహాన్ గారు బాప్ తీసుకొచ్చి యోహాన్ గారు వాళ్ళు కూడా అడిగారండి వాళ్ళు అడిగారు అబ్రహాము గారు అడిగారు వాళ్ళు కూడా అడిగారు అందుకే ఆ సందర్భంలో లూకాసువాత చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే నీ ప్రార్థన వినబడింది జకరియా అంటుంది దేవదూత గబ్రియల దేవదూత వచ్చినప్పుడు ఆ జకర్యతో మాట్లాడుతూ నీ ప్రార్థన వినబడినది అన్న మాట అక్కడ సరికి అంటే జకరియ గారు కూడా అడుగుతున్నారనమాట ఆ వృద్ధాప్యంలో కూడా ఎందుకని వృద్ధాప్యంలో కూడా అడుగుతున్నాడు పిల్లలను అంటే అబ్రహాముకి ఇవ్వలేదా వృద్ధాప్యంలో నాకు ఇస్తాడు అనేటువంటి ఆ నమ్మకం ఏమో కావచ్చు వృద్ధాప్యంలో కూడా ఆయన కూడా అడిగాడు కానీ దేవుడిచ్చాడా ఇచ్చాడు ఎంత గొప్పవాడయ్యాడు అని అంటే స్త్రీలు కడిగిన వారందరిలో యోహాను కంటే గొప్పవాడు లేడు యోహాను కంటే గొప్పవాడు లేడట ఏంటండి యోహాను చరిత్ర ఎంత విప్లవాన్ని తీసుకొని వచ్చాడు మొదటి శతాబ్దంలో సామాన్యులు మొదలుకుంటే రాజుల వరకు గజగజ వణికించేశాడండి యోహాను బాప్తి స్మిర్చి యోహాను సామాన్యులుగా భయపడిపోయారు పరిశీలననుకున్న వాళ్ళు భయపడిపోయారు అలానే రాజు సైతం ఏ రోజు సైతం ఆ రోజు ఏ రోజు ఏ సైతం ఎంతగా భయపడారో భయపడ్డారు అన్న సంగతి మన సువార్తల్లో మనం చదువుకుంటూనే ఉంటాం చరిత్రకెక్కాడు ఆయన కూడా ఆయన కూడా అడిగితేనే దేవుడిచ్చాడు ఈరోజు అడగకపోయినా దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చాడు అని అంటే మనం కోరుకొనకపోయినా కావాలి అని తండ్రిని మోకరించి అడగకపోయినా దేవుడు మనకిచ్చాడు అని అంటే అడిగితే ఇచ్చిన వాళ్ళే అంత గొప్పగా పెంచితే అడగకుండగానే దేవుడు మనకి ఇచ్చాడు అంటే మన పిల్లలను ఇంకెంత గొప్ప సంస్కారవంతులుగా మర్యాదస్తులుగా లోకాన్ని చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేసేవారుగా పెంచాలి అనేది తల్లిగా తండ్రిగా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ ఏమండి వయసు పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి శరీరం ఏమంటే పటుత్వాన్ని సంపాదించుకోవాలి అంటే తినాలి కానీ ఆత్మీయంగా మనిషి ఎదగాలి అని అంటే వాక్యం అనే ఆహారం అనేది అవసరం ఇది కావాలి నిన్ను మానసికంగా దేవుని కోసం సిద్ధం చేయాలి అని అంటే వాక్యం కావాలి నిన్ను శారీరకంగా నిన్ను ఏమంటే మంచి ఫిజిక్ పర్సన్ మంచి పర్సనాలిటీతో నిన్ను చూపించాలి సమాజానికంటే ఆహారం కావాలి ఇది ఎంత ముఖ్యమో అంతకన్నా వంద రెట్లు వాక్యం అనేది చాలా అవసరం మనమంతా కూడా చాలా అదృష్టవంతులం అండి ఎందుకంటే నిజంగా ఈ కాలంలో వాక్యం తెలిసినటువంటి కుటుంబాలలో పుట్టినటువంటి పిల్లలు సత్యం తెలిసిన కుటుంబాలలో పుట్టినటువంటి పిల్లలుగా మన పిల్లలందరూ కూడా అదృష్టం చేసుకున్నారు అనే చెప్పాలి ఈ విషయంలో మాత్రం మరి దాన్ని మీరేం చేస్తారు మీరు ఏం చేస్తారు మన కుటుంబాలలో నుంచి సమాజాన్ని పాడు చేసే వాళ్ళు రేపొద్దున వచ్చారే అనుకో దానికి దేవుడికి మనం ఎంత చెప్పుకోవాలో ఎంత లెక్కప్ప చెప్పుకోవాలో ఎంత భయంకరమైన శిక్ష వారికి మన కోసం సిద్ధంగా ఉంచుతాడో దేవుడు ఆ భయం ఎప్పుడు నీ గుండెల్లో ఉంటూనే ఉండాలి జాగ్రత్తతో అని చెప్పను చాలా జాగ్రత్త బహు జాగ్రత్తతో దేవుడు నీకు బిడ్డలను పెంచు